హైదరాబాద్ లో భారీ వర్షం కురవబోతోంది. ఏ క్షణమైనా కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ పరిధిలో క్యూములోనింబస్ మేఘాల ప్రభావం తీవ్రంగా ఉందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్లౌడ్ బరస్ట్ జరిగి ఒకే చోట అత్యంత తీవ్రంగా వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద, హోర్డింగ్ల సమీపంలో ఉండవద్దని జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో హైదరాబాద్ లో కుండపోతగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. క్లౌడ్ బర్స్ట్ తో సేమ్ హైదరాబాద్ ప్రాంతంలోనే చాలా పెద్ద వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు, ప్రజలందరినీ కూడా అవేర్ చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, సంధ్య, ఇప్పుడు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు భారీ వర్షం సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు సంబంధించి కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒకచోట మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో రెగ్యులర్ గా కురిసే వర్షాలతో పోల్చుకుంటే కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒకచోట కుంభవృష్టిగా వర్షం పడడం ఆనవాయితీగా వస్తుంది. గడిచిన కొన్నేళ్లుగా ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఒకటే చోట అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అంటే క్లౌడ్ బరస్ట్ గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈ క్యుములోనింబస్ మేఘాలు ఎక్కడైతే ఆవరించుంటాయో అక్కడ కూడా సుమారుగా 30 నుంచి 40 నిమిషాల మధ్యలో కూడా 15 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరొకసారి అటు హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డితో పాటు ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్ సంబంధించిన ఏరియాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించి కూడా క్యుములోనింబస్ మేఘాలు నిమిషాల వ్యవధిలో కూడా అలుముకుంటా అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా అటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా 10 రోజుల క్రితం కూడా హైదరాబాద్ లో కుంభవృష్టి వర్షం పడింది. సుమారుగా అరగంట వ్యవధిలోనూ కూడా 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమడంతో ఇటు నగరం అంతా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొద్ది రోజుల క్రితం, అంటే గడిచిన 10 రోజులు కాకుండా మరొక 4 రోజుల క్రితం కూడా ఇటు ఇదే పరిస్థితి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఒక 40 నిమిషాల పడిన వర్షాన్ని కూడా చాలా చోట్ల 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. కాబట్టి దానికంటే ఎక్కువగా ఈసారి హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాల కారణంగా గంటకి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేఘాల కారణంగా ఒకే చోట, అంటే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మొత్తం కూడా ఒకటిసారి ఈ మేఘాలు అలుముకోవడం, ఆ తర్వాత కూడా కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులకు కూర్చున్న వర్షానికే జనజీవనం స్తంభించిపోయింది. అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ అంతా కూడా ట్రాఫిక్ లో నగర ప్రజలు చిక్కున్న పరిస్థితి. కాబట్టి క్యుములోనింబస్ మేఘాల కారణంగా కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉన్న చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నగర ప్రజలకు సంబంధించి జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే మాన్సూన్ టీమ్ కూడా సిద్దం చేసింది. ఎక్కడైతే ఇప్పటికే జిహెచ్ఎంసీలోని సుమారుగా 60-70 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు అలుముకొని ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా కూడా ఒక నిమిషాల వ్యవధిలో కూడా కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు సంధ్య. అయితే మనం చూసినట్టుగా వాతావరణ శాఖ చెప్పిన విధంగానే మనం చూసినాం, ఆల్రెడీ మియాపూర్ ఏరియాలో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో అదేవిధంగా వాతావరణ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు, హైదరాబాద్ లోని మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలు ఏమని చెప్తున్నారు? కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో పాటు ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్ సంబంధించి కూడా ఒక అలర్ట్ జారీ చేయడం జరిగింది. సాధారణంగానే వివిధ జిల్లాలకు సంబంధించి కూడా రెగ్యులర్ గా 1 గంట తర్వాత అలర్ట్ చేశారు. కానీ కొద్దిసేపటి క్రితం జిహెచ్ఎంసీ లిమిట్స్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఒక భారీ వర్ష సూచన కూడా ఉంటుందంటూ కూడా చెప్పింది. ఏ క్షణంలో అయినా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జాచి, ఎందుకంటే గతంలో
ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలో కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కూడా 5 నుంచి 6-7 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల వర్షపాతం కూడా చాలా సర్కిళ్లలో జోన్లలో నమోదైంది. కాబట్టి ఈసారి ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు వాతావరణ శాఖ చేసిన అలర్ట్ ప్రకారం అయితే గుమ్మలో నిమ్మస్ మేఘాలు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో 100 కిలోమీటర్ల పైగా వ్యాపించి ఉన్నాయి. ఇప్పటికే ఇటు మియాపూర్ తో పాటు కుక్కట్పల్లి ఇటు మరికొన్ని చోట్ల కూడా అటు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అవి మెల్లమెల్లగా ఇటు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో అంతటా వ్యాపించే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా వచ్చే మేఘాలతో పోల్చుకుంటే క్యుములోనింబస్ మేఘాలు అనేది కూడా అనూహ్యంగా ఒకసారి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరుకోవడం, అక్కడ ఒకసారిగా బరెస్ట్ అవడం, ఆ విధంగా అక్కడ కుంభవృష్టిగా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే తరహాలో మరికొన్ని గంటల్లో కూడా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో ఎక్కడైనా కూడా ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కదా. ఎందుకంటే హైదరాబాద్ నగరంలోనే సహజంగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం పడుతున్నాయి, మోకాళ్ళలో నీళ్ళు వస్తాయి. కాబట్టి క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ అతి భారీ వర్షాలు పడితే కూడా కొంత పరిస్థితి అదుపు చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలంతా జలమతం మయమవుతాయి, రహదారులన్నీ కూడా వరద నీటితో చిక్కుంటాయి. కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ సూచించింది. అందులో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇప్పటికే మాన్సూన్ టీమ్ తో పాటు తమ జీహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసింది. జోన్లు సర్కిల్ వారీగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, ఎక్కడైతే వర్షం పడితే వరద నీరు చేరుకుంటుంది ఆ ప్రాంతాలని ఐడెంటిఫై చేసి వెంటనే నీటి తొలగించాలని కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది సంధ్య. అయితే కిరణ్, మనం చూసాం వీక్లీ వారంలో మనం చూసినట్లయితే ఇది సెకండ్ టైం గా మనం భావించవచ్చు. గత 4 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికే మొత్తం హైదరాబాద్ అంతా ఎలా మారిపోయిందో మనం గమనించాం. పైగా ఇప్పుడు లాస్ట్ టైం కురిసిన వర్షం 10 సెంటీమీటర్లు కురిస్తేనే ఇలా ఉందంటే ఈసారి క్లౌడ్ బర్స్ట్ అవ్వచ్చు, దానికన్నా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం అవ్వచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు కదా, మరి దీన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 2 సార్లు కుంభవృష్టిగా వర్షం పడింది. 4 రోజుల క్రితం ఒకసారి, 10 రోజుల క్రితం ఒకసారి పడింది. కాబట్టి మరొకసారి అదే తరహాలో నిమిషాల వ్యవధిలో గంటల వ్యవధిలో కూడా కొంత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం. ఎందుకంటే హైదరాబాద్లోనూ సహజంగానే సాధారణంగానే కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం పడితే రోడ్లన్నీ జలమయమవుతాయి, చాలా ఖాళీలు నీట ముడుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే జీహెచ్ఎంసీ లిమిట్స్ లో కొన్ని 100ల సంఖ్యకు సంబంధించిన కొంత హాట్స్పాట్స్ ను గుర్తించారు. ఎక్కడైతే వరద నీరు ఉంటుందో ప్రాంతాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీలు క్లీన్ చేయడం, అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి తరహాలో వర్షం పడ్డప్పుడు వరద నీరు తొలగించే ప్రయత్నం చేస్తున్నా కానీ అక్కడక్కడ ఇలాంటి ఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి మరొకసారి హైదరాబాద్ లిమిట్స్ లో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి జిల్లా జీహెచ్ఎంసీ యంత్రాంగంతో పాటు నగర ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తుంది హైదరాబాద్ వాతావరణ శాఖ. సంధ్య, రైట్ కిరణ్.